జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ప్రజలు జగన్మోహన్ రెడ్డిని తమ గుండెల్లో పెట్టుకున్నారని అది చూసి ఓర్వలేక ఎల్లో మీడియాలో తమ ఇష్టమొచ్చినట్లు పిచ్చిరాతలు రాస్తున్నారని రాష్ట్ర రోడ్లు రహదారులు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా తుని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 3 సంవత్సరాలుగా రాష్ట్రంలో కొన్ని పత్రికలు టెలివిజన్ ఛానళ్లు పరిస్థితి చూస్తుంటే చాలా అసహనంతో వాళ్ళు ఇబ్బంది పడి పరిస్థితి కనబడుతుంది. నిన్న మొన్నట్లో వీళ్ళ రాసి రాతలు ఎట్లా ఉన్నాయంటే నగదు పంచే తమాషాలు ప్రభుత్వం ఆపాలి అని చెప్పేసి ఈనాడు పత్రికలో రాయడం జరిగింది. అది ఎట్లా ఉందంటే ఈ పదకాలు ఆగకపోతే పేద ప్రజలకు జగనన్న చేసి మంచి ఆగకపోతే మనకి మనుగడ ఉండదు, ఈ రాష్ట్రంలో మనకి అడ్రస్ ఉండదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఫీల్ అయ్యి తన మనసులో మాటని ఈనాడులో రాయించినట్టు అనిపిస్తుంది. గత కొన్నాళ్ళుగా రకరకాల కథలు చూస్తున్నాం మనం. స్వయం ప్రకటిత మేధావులతో ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తారో లేకపోతే ఒక రిపోర్ట్ ఇప్పిస్తారో అది మరుసటి రోజు పేపర్స్లో పెద్ద హెడ్లైన్స్ కింద రాష్ట్ర ప్రజల కొంప ములిగిపోతున్నట్టు రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు రకరకాలుగా మరుసటి రోజు పత్రికల్లో చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేను తెలియక అడుగుతున్నాను, నేను ధరలు ఈ రోజే పెరుగుతున్నాయా రాష్ట్రంలోని? 1982లో ధరలు ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు రాష్ట్రంలో ధర నిత్యావసర సరుకుల ధరలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూడాలి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా పెరుగుతూనే ఉన్నాయి కదా, అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్ గారే పరిపాలన చేస్తున్నారు రాష్ట్రాన్ని. 1982 నుంచి ఈ రోజు వరకు జగన్ అన్నే పరిపాలన చేస్తున్నాడు ఈ రాష్ట్రాన్ని. ఏదో పెద్ద భూతత్వంలో పెట్టి రాష్ట్ర ప్రజలు కొంప ములిగిపోయినట్టు ఈ ఎల్లో మీడియా ఈ పత్రికలు తీవ్ర అసహనంతో రగిలిపోతున్నారు. గత 3 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు పరిపాలిస్తే రాష్ట్రం సింగపూర్ జపాన్ అయిపోయినట్టు, జగనన్న పరిపాలనలో రాష్ట్రం ఆఫ్ఘనిస్తాన్ లేకపోతే శ్రీలంక అవుతున్నట్టు రకరకాలుగా చిత్రీకరించడానికి వీళ్ళ అసహనాన్ని బయటపెట్టుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేను ఈనాడు పత్రికని చంద్రబాబు నాయుడిని ఒకటే ప్రశ్నిస్తున్నాను, నేను జగనన్న